వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. కాపులపై కక్ష దారుణమని విమర్శించిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే విచారణ జరపాలి, డిఎస్పీ ఎన్ మురళీకృష్ణ ఆదేశం. పేదవాడి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం, వైసీపీ కోఆర్డినేటర్ పెండం దొరబాబు ఆరోపణ. ప్రజావాణిలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున. ముద్దుగడ పాదయాత్ర అడ్డుకోవడం దారుణమని, చంద్రబాబు కాపుల మీద ఎంత కక్ష కట్టారో ప్రజలకు అర్థమవుతుందని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడని కలిసిన బొత్స సత్యనారాయణ ముద్రగడ నివాసంలో బొత్స మాట్లాడుతూ ముద్రగడ పాదయాత్ర అడ్డుకోవడం దారుణమని, కాపుల మీద మాటిమాటికి పోలీసులతో అరెస్టులు చేయించడం, గుళ్ళో కొబ్బరికాయ కొట్టినా కూడా కేసులు పెట్టారు, చంద్రబాబు కాపుల మీద ఎంత కక్ష కట్టారో ప్రజలకి అర్థమవుతుందని, అలాగే చంద్రబాబు హామీలను నెరవేర్చకుండా పోలీసులతో ప్రభుత్వాన్ని నడపడం చాలా దారుణమని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అలాగే ముద్రగడని 14 రోజుల నుండి గృహ నిర్బంధం చేశారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అని, అలాగే ప్రస్తుతం చంద్రబాబు పాలన పోలీసులతోనే ఉక్కుపాదం మోపుతున్నారని చంద్రబాబు తీరు మీద మండిపడ్డారు బొత్స. ఆయన వెంట వైసీపీ నాయకులు కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్, ముచ్చాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, అరాచక ప్రభుత్వం. చట్టాన్ని చేతిలో తీసుకుంటుంది, రాజ్యాంగాన్ని చేతిలో తీసుకుంటుంది, ఇష్ట రాజ్యంగా ప్రవర్తన చేస్తుంది. ఒకటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇచ్చిన మాట, మీరు చెప్పిన మాట, మీరు పలికిన పలుకు, అందులో ఉన్న అర్థాన్ని, అందులో ఉన్న భావాన్ని, లేకపోతే అందులో ఉన్న అక్షరాన్ని ఏ ఒక్కటైనా మార్చి పద్మనాభం గారు వచ్చి ఇంక ఎగస్ట్ ఏమైనా ఎక్కువగా ఏమైనా అడుగుతున్నారా చెప్పండి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామం వెళ్ళినా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామం వెళ్ళినా, కృష్ణాలో ఎక్కడికి వెళ్ళినా, లేదు ఏ గ్రామం వెళ్ళినా సరే మీరు అడిగినా, మీరు చెప్పిన మాట, కాపుల్ని బీసీలో చేరుస్తాము అని చెప్పారా? లేదు పద్మనాభ గారు ఏమైనా దాన్ని ఏమైనా సృష్టించి పుట్టించి ఏదో ఎగస్ట్రా మాటలు ఏమైనా చెప్తున్నారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఎవరు అడగకూడదా? అడిగితే అడిగితే వాళ్ళందరూ కూడా విచారణ శక్తులా? చాలా తప్పు, మీరు తప్పు చేస్తున్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం మీకుంది, తగిన మూల్యం చెల్లించుకుంటారు. ప్రజాస్వామ్యం అది కాదు. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేశామా, ఎన్ని సంవత్సరాలు మంత్రిగా చేశామా, ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశామా, ఎన్ని ఎంపీగా చేశామని కాదు. ఏ ఏ పనుల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఏ పనుల వల్ల వచ్చి దానివల్ల 10 మందికి మేలు జరిగింది, ఆ మేలు ఏంటి అనేది కావాలి. దానికోసం ప్రయత్నం చేయండి. దయచేసి బేస్ జాలా పోవద్దు, ఊరికి పోవద్దు, అహంకారంతో ప్రవర్తించవద్దు. మీకోసం ప్రజావనంలో వచ్చిన అర్జీలు సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున సూచించారు. సోమవారం నాడు కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం ప్రజావాణిలో వచ్చిన అర్జీలను, సమస్యలను జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున, డిఆర్ఓ ఎం జితేంద్ర స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సుమారు 452 మంది అర్జీదారులు ప్రజావాణికి హాజరై తమ అర్జీలను జాయింట్ కలెక్టర్ అండ్ డిఆర్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, పరిష్కారంలో జాప్యమైతే అందుకు గల కారణాలను తెలియజేయాలన్నారు. అర్జీదారులు పలుమార్లు తిరగడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని, నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలన్నారు. భూ సర్వే, పింఛన్లు, ఉద్యోగాలు, ఉపాధి, ఇల్లు కావాలని అధిక సంఖ్యలో అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కడప పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణకు డిఎస్పీ ఎన్ మురళీకృష్ణ ఆదేశించారు. పెందుర్తి నందిని అని మన డ్రైవర్స్ కాలనీ కాకినాడ అమ్మాయి ఒకటి పొడిచింది, ఆల్రెడీ బాలకృష్ణ గురిపొడికి చెందిన బాలకృష్ణ అని ఒక అబ్బాయి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారని చెప్పేసి, అలాగే ఆ ఇష్ట ప్రకారము పెళ్లి చేసుకున్నారని చెప్పేసి మీ అమ్మాయిని నమ్మించి సెక్సువల్ పార్టిసిపేషన్ కూడా జరిగిందని చెప్పి, తర్వాత 1 లక్ష ఇస్తే పెళ్లి చేసుకుంటా అన్నాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాను అన్నాడు అని చెప్పేసి,
క్యాస్ట్ వేరు కాబట్టి పెళ్లికి అభ్యంతరం చెప్తున్నాడని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది ఎస్ఐ గారు. కేసు రిజిస్టర్ చేశారండి, అదేమో అమ్మాయిని హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది ఎస్ఐ గారు. ఈ కేసు ఎస్పీ గారు నాకు ఎంట్రెస్ట్ చేశారు, దర్యాప్తు చేస్తాం, కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాం, చేసి వాస్తవం ఏదైతే దాన్ని బట్టి కేసు మెరిట్ మెడిసిన్ బట్టి ఫర్దర్ ఫాలో. కోట బాలకృష్ణ అండి, కోట కేఓ గొరిపూడి సంబంధించిన గొర్రెండి, గొరిపూడి గొర్రెండి. వీళ్ళిద్దరు ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవారు, అక్కడ గొరిపూడి దగ్గర ఫ్యాక్టరీ ఉంచేసారా, ఈ ప్రాన్ కల్చర్ ప్రాన్ రైలు ఫ్యాక్టరీ, రైలు ఫ్యాక్టరీ దాంట్లో పనిచేసేవారు. అప్పుడు బచ్చం ఏర్పడింది అన్నారు. అబ్బాయి అయితే టెన్త్ క్లాస్ చదువుకున్నాడు, అమ్మాయి అయితే ఏం చదువుకోలేదు అంటారు. కోటవరం వెంకటరావు గారేమో కాకినాడ అమలాపురం చూసేవారు. అలాగే నా మాకే కదా ఎస్పీ గారు, ఎవరికైనా లోకల్ ఎస్పీలు కూడా ఇస్తారు. ఆ కేసు వర్క్ పెండింగ్ పెట్టిస్తూ ఉంటారు మాకు. అదే దాంట్లో ఈ వెంకటేశ్వర గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఈ సబ్డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కేసు మీ దగ్గర ఉన్న కేసులు ఉన్నాయి సార్? కేసులు ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం జిల్లాలో? ఇప్పుడు వరకు మొత్తం జిల్లాలో మరి నా దగ్గర ఉన్నాయి చాలా, నా దగ్గర డిస్టిల్గా ఒక 35 కేసులు వరకు ఉన్నాయి. ఏ కేసెస్? పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వం గాలికి వదిలేసిందని పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్ పిండం దొరబాబు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని దొరబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగలి అయ్యారావు, పర్ల రాజా, దాసం లోబాబు, బత్తిన యేసు, కర్రి దుర్గాప్రసాద్, గంట అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. వారికి నీరసం వస్తే చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారందరికీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ తరఫున మా వైఎస్ఆర్ శ్రేణులు ఉండడం, ఈ క్యాంప్ని ఇంత ప్రతి ఒక్కరికి కూడా చేరువలో ఉండేలాగా అన్ని రకాల మందులు కూడా వారికి ఇచ్చేలాగా ఏర్పాటు చేసిన మన నాయుడు నాయుడు సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సామాన్యుడైన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి చూపించుకోవడం, దీన్ని ఈ రకమైన వాతావరణంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం నేను అందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయడం కోసం ఈ మా పార్టీ కార్యకర్తలను ముందుంటారని చెప్పేసి తెలియజేస్తాము. ఇంకా నెక్స్ట్ పిఠాపురం కూడా మెట్లు క్యాంప్ పెట్టడానికి మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా అక్కడుండే సామాన్య ప్రజానికానికి అందరికీ కూడా మా వంతు వైఎస్ఆర్ పార్టీ తరఫున చేయడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తాం. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి 67వ జన్మదిన వేడుకలు మండపేటలో అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం వద్ద కేక్ కటింగ్ చేశారు. అనంతరం అభిమానులు స్థానిక మయూరి వృద్ధాశ్రమం, ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలలోని వృద్ధులకు, నిరుపేదలకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని వడ్డించారు. ఆయనకు వైఎస్ఆర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పటాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పోతంశెట్టి ప్రసాద్, పెంకే గంగాధర్, పెంకే వెంకట్రావు, సాధనాల శివభగవాన్, దుగ్గిరాల రాంబాబు, మహాంతి అసిరినాయుడు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎమ్మెల్యే గారికి రానున్న రోజులన్నీ కూడా అనుకూలంగా ఉండాలని మన మండపం నియోజకవర్గానికి వేగుల పట్టాభిరామయ్య గారు తప్పనిసరి ఎమ్మెల్యే అవుతారని నేను ఆకాంక్షిస్తున్నాను. సర్వీస్ బోర్డుతో సర్వీస్ చేసే వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి తనలో చూశాను. నేను చిన్నప్పటి నుంచి తండ్రి తెలుసు నాకు. అంచేతే పట్టాభి గారికి ఆరాధన ఉంది. ఐ విషింగ్ యూ ఐ గ్రాండ్ సక్సెస్ ఇన్ కమింగ్ ఎలక్షన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా డాక్టర్ బిక్కిన కృష్ణ చౌదరి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఆయన గత 40 సంవత్సరాల పైనుంచి మండపేట పట్టణంలో హాస్పిటల్ స్థాపించి ప్రజలందరికీ విశేషమైన సేవలు అందిస్తూ పగలనక రాత్రనక నిరంతరం ఎంత అర్ధరాత్రిగా వచ్చినా సరే కనీసం కళ్ళు నిలుపుకోకుండా వచ్చి ఆ పేషెంట్ని చూసి ఆయనకు అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి రక్షాబంధన్ పురస్కరించుకుని పిఠాపురం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని శ్రీ పాదవల్లభుడికి రాఖీలు కట్టారు. అదేవిధంగా ఒక మహారాష్ట్ర నుండే కాకుండా కర్ణాటక, ఉత్తరప్రదేశ్ల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రాఖీ పౌర్ణమి మహారాష్ట్ర నుండి సుమారుగా 4,000 మంది భక్తులు ఇచ్చేశారు. రాఖీ కట్టే నిమిత్తం మహారాష్ట్ర వాళ్ళు లేడీస్ అందరూ చాలా ఎక్కువగా వచ్చారు, అందరూ రాఖీ కట్టారు. అలాగే విశేషంగా పూజలు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబుకి వ్యతిరేకంగా ముద్రగడతో పాటు భారీగా ఆయన నివాసం చేరుకున్న కాపులు కూడా నల్ల రిబ్బన్లు మూతికి కట్టి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులు చంద్రబాబుకి వ్యతిరేకంగా ముద్రగడతో పాటు భారీగా ఆయన నివాసం చేరుకున్న కాపులు మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు తీరు మారాలని, కాపులకు ఇచ్చిన హామీ కోసం పాదయాత్రను అడ్డుకొని పోలీసులతో 20 రోజుల నుండి వేల మందిని అడ్డుకోవడం సిగ్గుచేటం అని చంద్రబాబు తీరు మారకపోతే కాపులు ఎక్కడికెక్కడ నిరసనలు తెలిపి చంద్రబాబుకి తగిన స్థాయిలో బుద్ధి చెబుతామని కాపు జేఏసీ నేతలు గౌతమ్ సాయి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నేతలు వాసిరెడ్డి యేసుదాస్, ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్ పాల్గొన్నారు. ఫడే భారత్ బడే భారత్ అనే కొత్త కార్యక్రమాన్ని యానం ప్రాంతీయ పరిపాలనాధికారి దవలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫడే భారత్ బడే భారత్ కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విద్యపై అవగాహన పెరిగి విద్యలో ముందుకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయని, అలాగే గ్రామీణ ప్రాంతపు విద్య, పట్టణ ప్రాంతపు విద్య మరియు ప్రైవేటు పాఠశాల విద్య, ప్రభుత్వ పాఠశాల విద్యకు ఉన్న వ్యత్యాసం ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన పెంచుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ అండ్ దే హావ్ టు రైట్ ది 10th క్లాస్ ఎగ్జామినేషన్ దట్ వాజ్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ టైం. సో సిన్స్ ఐ వాజ్ ఇన్ పిక్చర్ ఐ ట్రై టు డూ ఎ స్మాల్ హెల్ప్ బై ప్రొవైడింగ్ ఎ టైమ్లీ సర్వీస్ విత్ టాప్ ప్రయారిటీ టు ద స్కూల్స్ లోకేటెడ్ యానం రీజన్. When I had this opportunity to work as a state project director. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన తట్టు రూబెల్లా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా కాజలూరు మండలంలో తట్టు మరియు రూబెల్లా టీకా మందు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాజలూరు ఎంపీపీ యాళ్ల కృష్ణారావు దుగ్గుదూరు గొల్లపాలెం జడ్పీ హైస్కూల్లో ప్రారంభించారు. 1 నుండి 15 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలతో ఈ వ్యాక్సిన్ ఇవ్వటం అభినందనీయమని ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, కాజలూరు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు దూడల శంకర్ నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతి కుమార్, సర్పంచ్ కట్ట అప్పారావు, వైద్య సిబ్బంది ఎంపీహెచ్ఎస్ చిన్నబాబు, అంగన్వాడీ టీచర్ శరాది లక్ష్మి, ఆశా కార్యకర్త పి పుణ్యవతి, ఎక్స్వైస్ ఎంపీపీ ఏళ్ల కాసులు తదితరులు పాల్గొన్నారు. తరిమి వేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నాము. అలాగే 2020 సంవత్సరానికి ఈ మీజిల్స్ రుబెల్లా వ్యాధుల్ని మన దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంఆర్ వ్యాక్సిన్ దీని పేరు. ఈ వ్యాక్సిన్ 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా మన మండలంలో ఈ కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ వ్యాక్సిన్ని పిల్లలకు తల్లిదండ్రులు అతి శ్రద్ధతో వేయించి, అలాగే పిల్లలు కూడా శ్రద్ధగా ఈ వ్యాక్సిన్ వేయించుకుని మనం దీనికి సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ప్రభుత్వపరంగా అన్ని స్కూల్స్లోని కూడా మీజిల్స్ రుబెల్లాకి సంబంధించిన వ్యాక్సినేషన్ని భారీ ఎత్తున ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మీజిల్స్ అయితే ప్రభుత్వ హాస్పిటల్లో గతంలోనే దీనికి వ్యాధి నిరోధక టీకాలు వేసేవారు, కానీ రుబెల్లాకి అయితే మాత్రం ప్రైవేట్ వైద్యుల దగ్గర మాత్రం అందుబాటులో ఉండేది. ఇది సుమారు 2,000 నుంచి 3,000 మయంగా చాలా ఎక్కువ రేటు. చాలామంది రాఖీ పండుగ సందర్భంగా బ్రహ్మకుమారీలు ప్రభుత్వ ఉద్యోగులకు రాఖీ కట్టి తమ సోదరి భావాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి అధికారులకు రాఖీలు కడుతున్నామని తెలియజేశారు. సందర్భంగా అందరికీ కూడా భగవంతుని యొక్క రక్షణ ఉండాలి అని, అలాగే భగవంతుని తెలుసుకోవాలి అనితో అందరికీ రాఖీ కట్టడానికి ఈరోజు రావడం జరిగింది. అలాగే ఈరోజు అందరి కూడా రాఖీ కట్టడం జరిగింది. సో మీరందరూ కూడా తప్పకుండా భగవంతుని తెలుసుకోవాలి, మీరెవరన్నా కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈరోజు రాఖీ కట్టడం. కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రీవెన్సెల్ నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీసులలో జూనియర్ అసిస్టెంట్ సందీప్, ఎంఈఓ గణేష్ బాబు ఆధ్వర్యంలో గ్రీవెన్సెల్ నిర్వహించారు. ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ, పంచాయతీ ఈఓలు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు పురస్కరించుకుని వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మచ్చ రవివర్మ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మచ్చ రవివర్మను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అభిమానుల కోలాహల మధ్య వెళ్లి నామినేషన్ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపులపై కక్ష దారుణమని విమర్శించిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే విచారణ జరపాలి, డిఎస్పీ ఎన్ మురళీకృష్ణ ఆదేశం. పేదవాడి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం, వైసీపీ కోఆర్డినేటర్ పెండం దొరబాబు ఆరోపణ. ప్రజావాణిలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.